ఈరోజు ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా సో చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది అండ్ ఎవరైతే ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటారో సో ఏ టైప్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ మీరు చేసుకోవాలన్నా సరే మీకు ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది ఎప్పుడైనా మన యొక్క హోమ్ ఇంటీరియర్ అనేది డెకరేట్ చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఒక ఫోకల్ పాయింట్ ఏరియా అనేది క్రియేట్ చేసుకోవాలి అది మన బెడ్రూమ్లో కావచ్చు లివింగ్ రూమ్లో కావచ్చు బాల్కనీలో కావచ్చు లేదా డైనింగ్ ఏరియాలో కావచ్చు ఎక్కడైనా సరే మీకు ఇంటీరియర్ అనేది మీరు డిజైన్ చేసుకోవాలంటే ఒక ఫోకల్ పాయింట్ అనేది ఖచ్చితంగా మీకు మీరు అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అది మీరు బడ్జెట్ సెగ్మెంట్లో డిజైన్ చేసుకున్నా లేదా అబౌవ్ బడ్జెట్ సెగ్మెంట్లో మీరు డిజైన్ చేసుకున్నా సరే మీరు ఖచ్చితంగా అయితే ఫోకల్ పాయింట్స్ అనేవి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది సో అలాంటి ఫోకల్ పాయింట్ గురించి అయితే ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అయితే మీకు ఈ వీడియోలో ఉన్న ఫోకల్ పాయింట్ అంటే ఏంటి ఫోకల్ పాయింట్ మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అసలు ఫోకల్ పాయింట్ అనేది ఏ రూమ్స్ ఉన్న మన ఇంట్లో ఎక్కడ ఎలా ప్లేసెస్లో పెట్టుకుంటే అంటే ఎలాంటి ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది అనేది చెప్తాను అండ్ ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయను చూడండి మీకు స్క్రిప్ట్ చేయకుండా చూసినప్పుడు మీకు వీడియో అనేది అనేది మీకు అర్థమవుతుంది అండ్ మీ యొక్క ఇంటీరియర్ మీరు డిజైన్ చేసుకోవడానికి డెకరేట్ చేసుకోవడానికి అది కూడా మీ యొక్క ఐడియాస్తో మీరే డిజైన్ చేసుకోవడానికి మన ఛానల్ వచ్చే వీడియోస్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుందనమాట సో ఏ విధంగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది కొన్ని టిప్స్ అయితే మీకు వీడియోస్ రూపంలో చెప్తూ ఉంటాను సో అది మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది దానికోసం మీరు ఏం చేయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వచ్చే వీడియోస్ని ఫాలో అవ్వండి మీ ఇంటిని మీరు డిజైన్ చేసుకోవచ్చు సో వీడియోని అయితే లేట్ చేసి చేయకుండా స్టార్ట్ చేద్దాం హలో ఫ్రెండ్స్ స్నాపర్ అభి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో జనరల్గా ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేసుకునేటప్పుడు సో అది ఏ టైప్లో మనం చేయించుకున్నా సరే అది ట్రెడిషనల్లో కావచ్చు లేదా ఒక కాంటెంపరీ ఇంటీరియర్ కావచ్చు సో ఏదైనా ఒక ఆ టైప్ ఆఫ్ స్టైల్లో మనం ఇంటీరియర్ అనేది చేసుకునేటప్పుడు సో ఏ టైప్కైనా సరే మనం ఒక ఫోకల్ పాయింట్స్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది సో అప్పుడు మనకి ఆ వైబ్ అనేది అంటే ఆ ఇంటీరియల్ స్టైల్ అనేది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుందనమాట సో ఎప్పుడైనా ఒక షర్ట్ తీసుకునేటప్పుడు దాని మీద డీటెయిలింగ్ అనేది ఏదైనా ఉందనుకోండి ఫ్లవర్ డిజైన్ కావచ్చు ఏదైనా సో అప్పుడు మనకి దాని యొక్క లుక్ అనేది కొంచెం పెరుగుతుందన్నమాట సో ఆ విధంగానే మనకి ఇంటీరియర్లో ఉన్న ఫోకల్ పాయింట్ అనేది యూజ్ అవుతుందనమాట సో ఆ విధంగా మనకి ఫోకల్ పాయింట్ అనేది డెకరేట్ చేయాల్సి ఉంటుంది సో మీకు సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను సో వినండి నీట్గా సో ఒక గా ఒక రూమ్ అనేది తీసుకోండి సో ఆ రూమ్లో ఏ ఫర్నిచర్స్ కావచ్చు ఏమీ లేవనమాట సో ప్లైన్గా అది లైట్ కలర్ కావచ్చు డార్క్ కలర్ కావచ్చు ఓన్లీ వాల్స్కి అయితే కలర్ అయితే వేసి ఉందనమాట సో ఒక సెట్ ఆఫ్ ఎయిర్ మనం తీసుకుంటాం అది కా ఏదో ఒక వాల్లో కార్నర్ కావచ్చు సో వాల్కి మిడిల్లో కావచ్చు లేదా మిడిల్ కార్నర్లో కావచ్చు ఏదో ఒక ప్లేస్ అనేది మీరు తీసుకోండి సో ఒక ప్లెయిన్ రూమ్లో సో ఆ రూమ్లోన ఆ ప్లేస్ని మనం డెకరేట్ చేసామనుకోండి కేవలం ఆ ప్లేస్నే సో అప్పుడు మనకి ఆ రూమ్లో ఎంటర్ అయిన తర్వాత సో మనకి ఆ ప్లేస్ అనేది మన అట్రాక్ట్ అయితే చేస్తుంది అనమాట సో దాన్నే మనం ఫోకల్ పాయింట్ అనేది అంటాం అనమాట అయితే జనరల్గా మనం రియల్గా వచ్చేసరికి ఇంటీరియర్ డిజైనింగ్ అనేది సో రూమ్ మొత్తానికి చేస్తాం బట్ ఒక సెక్టర్ ఆఫ్ ఏరియాని మనం బాగా హైలైట్ అయితే చేస్తాం అనమాట సో ఆ ఏరియా అనేది రూమ్ని హైలైట్ చేస్తుంది సో దాన్ని ఫోకల్ పాయింట్ అంటాం సో మనకి బడ్జెట్ అనేది తక్కువలో ఉన్నా ఎక్కువలో ఉన్నా సరే ఇంటీరియర్ డిజైనింగ్ కోసం సో మనకి ఏ టైప్లో చేసుకున్నా సరే ఇంతక చెప్పినట్టుగా ఫోకల్ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా అయితే క్రియేట్ చేసుకోవాలి సో కొంతమంది వచ్చేసరికి ఏంటంటే సో తన యొక్క బెడ్రూమ్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారనమాట సో రకరకాలుగా అలాంటి వాళ్ళకి ఫోకల్ పాయింట్ ఐడియా అనేది చాలా బాగుంటుంది సో ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఫోకల్ పాయింట్ అనేది కొంచెం క్రియేటివిటీ థాట్స్ అయితే ఉండాలి అయితే మనకి ఫోకల్ పాయింట్ అనేది ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది సో మనకి జనరల్గా చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో బెడ్రూమ్ ఉంటుంది లివింగ్ రూమ్ ఉంటుంది డైనింగ్ ఏరియా ఉంటుంది కిచెన్ ఉంటుంది ఇలా మనకి డ్రాయింగ్ రూమ్ అని చెప్పేసి అలా చాలా రూమ్స్ అయితే ఇంట్లో ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఇంట్లో ఏ టైప్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి దాని యొక్క ఫంక్షనాలిటీ గురించి తెలుసుకోవాలి సో నేను ఒక వీడియో అనేది చేశాను మన ఛానల్లోన సో ఆ టైప్స్ ఆఫ్ రూమ్స్ గురించి దాని యొక్క ఫంక్షనాలిటీ గురించి అయితే చేశాను సో దాని యొక్క వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది సో ఒక ఒకవేళ మీరు కావాలంటే చెక్ చేయండి అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో చాలా రూమ్స్ ఉంటాయి కాబట్టి సో జనరల్గా ఒక బెడ్రూమ్ అనేది తీసుకున్నాం సో బెడ్రూమ్లో మనం ఒక ఫోకల్ పాయింట్ క్రియేట్ చేసుకోవడానికి ఏ ప్లేస్ అయితే బాగుంటుంది సో బెడ్రూమ్ అయితే మనకి జనరల్గా మన ఇండియాలోన సో బెడ్ అనేది చాలామంది కొంచెం రాంగ్గా అయితే ప్లేస్ చేస్తూ ఉంటారు సో వాస్తు పరంగా అయితే మనకి సో హెడ్ ఫేస్ అనేది ఇటు ఉండాలి సో లెగ్ ప్లేస్ అనేది ఇటువైపు ఉండాలి అని చెప్పి ఈ డైరెక్షన్లో అయితే మనకి కరెక్ట్గా అయితే ప్లేస్ చేస్తారు బట్ బెడ్ అనేది బెడ్రూమ్స్లో మన ఇండియాస్లో ఎక్కువ అయితే సో వాల్ సైడ్కి అయితే పెట్టిస్తూ ఉంటారు సో జనరల్గా మనకి ఇంటీరియర్ అనేది డెకరేట్ చేసుకోవాలంటే సో అది ఏ విధంగా అయినా సరే మీకు స్పేస్ తక్కువ ఉన్నప్పుడు మీరు వాల్ సైడ్కి అయితే పెట్టుకోండి సో మీకు ఇంటీరియర్ అనేది బాగా కనిపించాలంటే సో మీరు ఫేస్ చేసే వాల్కి అంటే ఏదో ఒక వాల్కి బెడ్ అనేది ఫేస్ చేస్తారు కదా హెడ్ ఫేస్ అనేది సో మీకు అది ఆ వాల్కి సెంటర్లో అయితే ఉండాలి సో అయితే మీరు ఆ వాల్కి మీరు ఫోకల్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో అది మీరు వాల్కి సెంటర్లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు లేదా వాళ్ళకి లెఫ్ట్ సైడ్లో కావచ్చు రైట్ సైడ్లో కావచ్చు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను కేవలం ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందని మాత్రం చెప్తున్నాను ప్లేస్ గురించి ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది వీడియో అన్నింగ్లో చెప్తాను సో స్క్రిప్ట్ చేయకన్నా చూడండి అయితే బెడ్రూమ్లో మనకి ఆ వాల్కి వాల్కి స సెంటర్లో పెట్టుకోవచ్చు ఫోకల్ పాయింట్ అనేది లేదా మనకి బెడ్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకి ప్లేస్ అండ్ హైలైట్ చేసుకోవచ్చు అనమాట ఫోకల్ పాయింట్ లాగా అక్కడికి స్టడీ రూమ్ అనేది సపరేట్గా ఉంటుంది ఇంకొంతమందికి స్టడీ రూమ్ అనేది బెడ్రూమ్లో అయితే ఉంటుందన్నమాట సో వర్క్ చేసుకోవడానికి లేదా చదువుకోవడానికి దేనికైనా కావచ్చు సో ఇక్కడ మీకు ఎవరికైతే సపరేట్గా ఉంటుందో వాళ్ళకి చెప్తున్నాను సో స్టడీ రూమ్లో మనకి స్టడీ టేబుల్ అయితే ఉంటుంది అదేవిధంగా స్టడీ టేబుల్కి చైర్ అయితే ఉంటుంది చైర్లో కూర్చునేటప్పుడు సో మనకి ఆపోజిట్గా మనకి కనిపించేలా ఉండాలన్నమాట ఫోకల్ పాయింట్ అనేది సో అలా కనిపించే ఫోకల్ పాయింట్ అనేది మనకి ఇన్స్పైర్ చేయాలి ఆ స్టడీ ఏరియాలోన లేదా మీ బెడ్రూమ్లోనే మీకు స్టడీ ఏరియా అనేది సపరేట్గా ఉంది సో అలాంటప్పుడు మీరు ఒక టూ టైప్స్ ఆఫ్ మీరు ఫోకల్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఒకటి బెడ్ సైడ్లో మీరు ఫోకల్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు లేదా మీ యొక్క టేబుల్ దగ్గర కూడా వేరేగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఒకదాన్ని మీరు హైలైట్ చేయాలి ఇంకో దాన్ని కొంచెం లోగా క్రియేట్ చేయాలన్నమాట ఒకటి హైలైట్గా కనిపించాలి ఇంకోటి దానికన్నా తక్కువ హైలైట్లో కనిపించాలి సో ఆ విధంగా మీరు ఒక బెడ్రూమ్లోన రెండు ఫోకల్ పాయింట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి లివింగ్ రూమ్ అనమాట సో ఒకవేళ లివింగ్ రూమ్లోనే మనం ఫోకల్ పాయింట్ అనేది ఎక్కడ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది సో సింపుల్గా అయితే మనకి టీవీకున్న ఆపోజిట్ వాళ్ళకి మనం డెకరేట్ అయితే చేసుకోవాలన్నమాట అంటే టీవీకి ఆపోజిట్ అనేది అందరూ కూడా సోఫా సెట్ అనేది ప్లేస్ చేస్తారు సో సోఫా సెట్కి కి సైడ్ ఉన్న వాళ్ళకి మనం ఫోకల్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో అది సెంటర్లో కావచ్చు లేదా లేదా మనకి సెంటర్ నుంచి సైడ్ కార్నర్స్ అయినా సరే మనం ప్లేస్ని అయితే హైలైట్ చేసుకోవచ్చు అనమాట సో కొన్ని సిచ్యువేషన్స్లో లోన మనం సోఫా సెట్కి కి సైడ్ ఉన్న వాళ్ళని డెకరేట్ చేయలేం సో అక్కడ విండో ఉండవచ్చు లేదా ఇంకేదైనా సచ్చే కేసెస్ అనేవి మనం డెకరేట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు సో అలాంటప్పుడు మాత్రమే మీరు ఉన్న సైడ్ కి డెకరేషన్ అయితే చేయాలి సో ఫోకల్ పాయింట్ అనేది క్రియేట్ చేయాలి సో కంపల్సరీగా అయితే టీవీకి ఉన్న ఆపోజిట్ వాళ్ళకి మాత్రమే మీకు ఫోకల్ పాయింట్ అనేది బాగుంటుంది సో ఎప్పుడైతే టీవీకి ఆపోజిట్ వాళ్ళు మనం డెకరేట్ చేసుకుంటామో అప్పుడు మనకి ఆ రూమ్ అనేది కొంచెం బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది అనమాట సో మనకి ఆ విధంగా చేసుకోకన్నా మనకి సైడ్ ఉన్న వాల్స్ మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి ఫోకల్ పాయింట్ అనేది కొంచెం బ్యాలెన్స్ అనేది కొంచెం తప్పినట్టుగా ఉంటుంది సో వీళ్ళు అవ్వదు మాత్రమే మీరు ట్రై చేయండి అందాక చెప్పినట్టుగా సో ఇప్పుడు మీకు ఫోకల్ పాయింట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది చెప్తాను సో ఇప్పుడు మీకు ఆ డైనింగ్ ఏరియా నుంచే స్టార్ట్ చేద్దాం ఇక్కడ మీరు ఫోకల్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే సో ఏదైనా ఒక ట్రెడిషనల్ పెయింటింగ్ అనేది మీరు పెట్టుకున్నట్లయితే మీకు చాలా వైబ్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో డైనింగ్ ఏరియాలోన అంటే మనకి జనరల్గా డైనింగ్ ఏరియాలోన ఏమైనా ట్రెడిషనల్కి సంబంధించిన ఫోకల్ పాయింట్స్ అనేవి బాగుంటాయి సో ఎక్స్ట్రా మీరు ఏవైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు అంటే జనరల్గా నేను ఖచ్చితంగా అయితే డైనింగ్ ఏరియాలోన సో ట్రెడిషనల్ టైప్ ఉన్న షోపీసెస్ కావచ్చు ఏవైనా ఐటమ్స్ అనేవి ట్రెడిషనల్ సంబంధించినవి అయితే ఈజీగా సెట్ అవుతాయి అనమాట అండ్ డైనింగ్ ఏరియాలో మనకి ఒక పెయింటింగ్తో కాకన్నా సో ఏవైనా లైట్స్తో మీరు ఫోకల్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే దానికన్నా మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫోకల్ పాయింట్కి అయితే మీరు హ్యాంగింగ్ లైట్స్ అనేవి పెట్టద్దు సో మీకు డైనింగ్ ఏరియాలోన డైనింగ్ టేబుల్ మీద మీరు ఏమైనా హ్యాంగింగ్ లైట్స్ అయితే పెట్టుకోండి సో మీకు చాలా మంది అయితే ఫోకల్ పాయింట్ అంటే ఒక లైట్ ఉంటుంది సో సంథింగ్ ఏదైనా షోపీస్ ఉంటుంది దాన్ని హైలైట్ చేయడానికి మనకి హ్యాంగింగ్ లైట్స్ అనేవి పెడతారు సో ఒక ఫోకల్ పాయింట్ కోసం సో డైనింగ్ ఏరియాలో ఒక ఫోకల్ పాయింట్ అనేది క్రియేట్ చేయాలంటే సో ఒక పెయింటింగ్ లాంటిది ఏదైనా పెట్టుకోండి సింపుల్గా సో లైట్స్ మాత్రం హ్యాంగింగ్ లైట్స్ లాంటివి ఇవి కూడా పెట్టద్దు సో లైట్స్ అనేవి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోండి సో ఇప్పుడు మీకు ఫోకల్ పాయింట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తున్నాను కదా స్టార్టింగ్లో మీకు సో ఫోకల్ పాయింట్ అంటే ఏంటి ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది ప్లేస్ గురించి చెప్పాను అయితే ఇప్పుడు మీకు ఫోకల్ పాయింట్ అనేది ఏ విధంగా పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అనేది కొన్ని పిక్స్ అనేవి చూపిస్తాను చూడండి సో మీరు ఈ పిక్స్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం ఫోకల్ పాయింట్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు ఒక పెయింటింగ్తో కావచ్చు షోపీసెస్తో కావచ్చు ప్లాంట్స్తో కావచ్చు లైట్స్తో కావచ్చు ఏవైనా కావచ్చు మనకి ఏమైనా యాంటిక్ పీసెస్ ఉంటాయి కదా షో పీసెస్ సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఏవైనా ఐటమ్స్తో మనం ఈజీగా అయితే మనం ఫోకల్ పాయింట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు సో మనకి ఏ టైప్ ఆఫ్ ఇంటీరియర్ ఉన్నా సరే మనకి ఖచ్చితంగా అయితే ఫోకల్ పాయింట్ అనేది ఖచ్చితంగా అయితే క్రియేట్ చేసుకోవాలి సో మనం బడ్జెట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సో మనం ఫోకల్ పాయింట్స్ అనేవి కొంచెం గ్రానియర్గా ఉండేటట్టుగా చూసుకోవచ్చు అంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండేటట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు సో మనకి బడ్జెట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు సో నార్మల్గా మనకి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట సో మనకి అది దగ్గర చూపించిన పిక్స్లో మీకు పెయింటింగ్స్ అని చెప్పి ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పి లైట్స్ సో మనకి సో ఆన్లైన్లో మనకి చాలా అయితే ఉంటాయి మీ బడ్జెట్లో మీరు చూస్ చేసుకొని కొనుక్కోవచ్చు సో ఆ విధంగా అయితే మనం ఫోకల్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకొని సో ఇంటీరియర్ అనేది బాగా డెకరేట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి